बंदागुड़े के अलोरा कॉलेज में आज शाम मजलिस के कारकुनों और बीजेपी के कारकुनों के माबेन हाथापाई के बाद हालात कशीदा हो गए। तहम पुलिस ने दोनों मुतसादिम ग्रुपों को मुंतशिर करके हालात पर काबू पा लिया। एडिशनल कमिश्नर लाइन ऑर्डर SD चौहान भी वहां पहुंच गए। बताया जाता है कि इस कॉलेज में कबायली तबके के लिए महफूज डिवीजन जंगमेट के वोटों की गिनती जारी थी। ये डिवीजन जो कि चंद्रनगुट्टा संभली हल्के का एक हिस्सा है, दोनों जमातों के दरमियान सख्त मुकाबला था और बीजेपी को वोटों की गिनती के दौरान 1500 वोटों की सबकत हासिल हो गई थी। पुलिस की जायद फोर्सेस को जंगमपेट के इलाके में रवाना कर दिया गया है। इसी दौरान पुलिस ने पूरे पुराने शहर में सख्त चौकसी अख्तियार करते हुए हसास इलाकों में पुलिस के खुसूसी पिकेट्स कायम कर दिए। డిఆర్సీ ఉంది, ఇక్కడ ఒక నియమం ఉంది, పేపర్ లో పడింది, నోటిఫికేషన్ వచ్చింది. నెంబర్ 1 నెంబర్ 2 పాయింట్ కోవిడ్ కూడా ఉంది. మీరు మాస్క్ వేసుకోవడం లేదు, ఎంత దగ్గర దగ్గర ఉన్నారు, మీ హెల్త్ గురించి కూడా మాకు ఆలోచన ఉంది. ఏదన్నా ఉంటే చెప్పు ప్రకారంగా ఏం చర్య కావాలా ఖచ్చితంగా అవుతుంది. బట్ దయచేసి ఈ ప్లేస్ కి కోవిడ్ కి గైడ్ లైన్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ కి దయచేసి మర్యాద समस्या उड़ने वाले అన్ని చోట్ల జరుగుతుంది. దయచేసి ఆ ఒక వ్యవస్థలో ఆ ఒక ప్రాసెస్ లో ఎలాంటి అదేం కాకుండా తీసుకోండి. మీరు చెప్పండి, మీరు షోర్ మీరు షార్ట్ గా టూ మినిట్స్. యా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మేము ఒకటి ఏం చెప్పామంటే, మాకు ఇప్పుడు మేము డిస్టర్బ్ పోలింగ్ డిస్టర్బ్ చేయాల్సుకున్నాం సార్. మీరు మీరు ఎట్లా చెప్పారు, మీ విధంగా మేము నడుస్తాము. మా క్యాండిడేట్స్కి ఏం జరిగిందంటే, ఉప్పుగూడలో లీడ్ వచ్చింది సార్, 1500 లీడ్ రాగానే ఈ మా కార్యకర్త మీద అటాక్ చేశారు లోపల. దిస్ వన్ ఉప్పుగూడ, దిస్ టూ మెంబర్స్ ఉప్పుగూడ ఈ ఎంఐఎం టీఆర్ఎస్ ఎలా ఉండడానికి ఒకటి ఈవెన్ 45-50 మెంబర్స్ అని ఇన్సైడ్ చేస్తారు దాంట్లో కౌంటింగ్ లో మా వాళ్ళు అందరికీ చెప్పి వచ్చినాము. అంటే 14 మెంబర్స్ క్యాండిడేట్స్ ఉన్నారు సార్. ఒక్కొక్క క్యాండిడేట్ మీద చేసి అటాక్ చేసి కొట్టడం జరిగింది సార్. ఉప్పుగూడ లీడ్ రాగానే ఇమీడియట్ ఏం చేస్తారు, జంగమేట్ లీడ్ పోయింది సార్. జంగమేట్ 2000 ఓట్స్ తో లీడ్ ఉన్నది. ఈ న్యూస్ అక్కడెక్కడ వాకింది తెలియదు, ఇంకా జంగమేట్ ఇక్కడ అటాక్. పెన్ను తీసుకొని ఇక్కడ కూర్చోండి. మీకు రెండు విషయాలు చెప్తాను. ఒకటి అయితే ఇప్పుడు నేను లోపల పోయి వచ్చినాము. ఓకే సార్. ఫోర్స్ స్ట్రెంగ్థన్ చేయడం జరిగింది, బయట వచ్చింది, లోపల వచ్చింది. 80 పర్సెంట్లో ఎలాంటి అది ఉంటే మమ్మల్ని చూసుకుంటాం. నథింగ్ విల్ హ్యాపెన్. నెంబర్ 2, దయచేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్గా జరిగిన ఫ్యాక్ట్ ప్రకారంగా మేము చదువు. దయచేసి మీ అందరితో మనం విజ్ఞప్తి ఏంటి అంటే, ఇప్పుడు ఒక ప్రాసెస్ జరుగుతుంది. సో ఇది మేము ఎందుకు చెప్పాము మీకు ఆ విషయము, ఇది సెంటర్ ఉంది మీకు అందరికి తెలుసు. మీరు అన్ని రూల్ తెలిసిన వారు వ్యక్తి. అక్కడ 200 మీటర్ లోపల ఎంత కొన్ని నిబంధనలు ఉంది, మీరు ఎప్పటి నుంచి అది చూస్తున్నారు. సో దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కోఆపరేట్ చేయండి, మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి. చంద్రగుట్ట పిఎస్ వై కంప్లైంట్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మీరు ఉన్నారు కదా సార్, మేము కంటే ఈ దెబ్బలు తాకి మేమైతే కొట్టుకోలేదు కదా సార్.
We will definitely get you, sir. Okay, please cooperate. Okay, sir. We will cooperate with you. Right. Take the complaint. You remark even. Oka ACP gani niyamistanu. Yes, sir. Yes, sir. Yes, sir. Okay. Chandrayanguta inspector ki cheppandi. Okay, sir. Akkada povali poi cheyalani kaadu. And meeru vicharinchi suo motu kavala ante man suo motu. Okay, sir. Okay. Thank you. Camera kindiki yana. Thank you.